అమీర్పేట మైత్రివనంలో ఫైర్ అనుమతులు లేని కోచింగ్ సెంటర్లపై జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొరడా జల్పించారు. పలు కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. సూరత్ ఘటన నేపథ్యంలో ఫైర్ నిబంధనలను పాటించాలని గతంలోనే నోటీసులు జారీ చేసిన కోచింగ్ సెంటర్లు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యం వహించిన కోచింగ్ సెంటర్లను సీజ్ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. కోచింగ్ సెంటర్ల సీజ్ పై జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ తో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్ల భర్తం పడుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇప్పటికే పలుసార్లు కోచింగ్ సెంటర్లకు ఫైర్ సేఫ్టీకి సంబంధించి నోటీసులు జారీ చేసినప్పుడు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో పూర్తిగా ఒకవైపు కమిషనరే స్వయంగా వచ్చి అమీర్పేట మైత్రివనం ప్రాంతాల్లో ఇక్కడ తనిఖీ చేశారు. ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఎలాంటి చలనం లేకుండా అలాగే కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తుండడంతో జీహెచ్ఎంసీ అధికారులు కన్నీరా చేసి ఈ రోజు దాదాపు 20 కోచింగ్ సెంటర్లను సీజ్ చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ ఉన్నారు. చెప్పండి సార్, మీరు గతంలో నోటీసులు జారీ చేశారా, అంటే సూరత్ ఘటన తర్వాత మీరు మేల్కొన్నారా, ఎందువల్ల? సూరత్ ఘటన నేపథ్యంలో గౌరవనీయ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. హైదరాబాద్ ఏరియాలోని కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఫైర్ అండ్ డిజాస్టర్ సేఫ్టీ లేకుండా ఉన్న వాటిని గుర్తించి వాటి మీద కఠినమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగానే దాదాపు 2 నెలల క్రింద నుంచి ఈ ప్రాసెస్ మొత్తం మొదలు పెట్టడం జరిగింది. హైదరాబాద్ లోని 4 మెయిన్ ఏరియాస్ లో ఈ కోచింగ్ సెంటర్స్ ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అవి కుకట్పల్లి, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ మరియు అశోక్ నగర్ ఏరియాస్ లో గుర్తించాము. దాదాపు 671 ఇన్స్టిట్యూట్స్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాదాపు 500 ఇప్పటి వరకు ఎటువంటి చలనం లేకుండా, అప్లికేషన్ లేకుండా ఫైర్ అండ్ డిజాస్టర్ సేఫ్టీ పరంగా లోపాలు ఉన్నట్టుగా గుర్తించాము. అందులో భాగంగా ఈ రోజు అమీర్పేట ఏరియాలోని 20 సెంటర్లను గుర్తించి సీల్ చేయడం జరుగుతుంది. అంటే మామూలుగా ఏ కోచింగ్ సెంటర్ చూసినా కూడా పూర్తిగా గొర్రెల మంద మాదిరినే స్టూడెంట్స్ ని పెట్టి కోచింగ్ చెప్తా ఉంటారు. అయినా కూడా ఇలాంటి ఫైర్ నిబంధనలు పాటించి ఏళ్ల తరబడి జరుగుతూ ఉంది. ఘటన జరిగినప్పుడు మాత్రమే మేల్కొంటారు, ముందస్తుగా ఇలాంటి చేయలేదని కూడా అంటున్నారు. సూరత్ ఘటన తర్వాతనే మీరు జనాలకు ఏం చెప్తారు? ఒక ఘటన జరిగితే అది అందరికీ కూడా మేల్కొలుపులాగా తీసుకోవడంలో దాని తప్పేం లేదు. సూరత్ ఘటన తర్వాత అటువంటి ఘటన మన సిటీలో జరగొద్దన్న ఉద్దేశంతోనే ఈ డ్రైవ్ ని మొత్తం మొదలు పెట్టడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ అవనివ్వండి, ఇప్పటిదాకా సీజ్ చేసిన బిల్డింగ్స్ అవనివ్వండి, కంప్లీట్ గా ఒకవేళ ఒక విధంగా దుర్ఘటన జరిగితే ఆస్తి నష్టం మనం ఆపలేకపోవచ్చు, కానీ ప్రాణ నష్టం కంపల్సరీగా నివారించవచ్చు. అట్లీస్ట్ ఆ ప్రాణ నష్టం జరగనకుండా ఉండాల్సినటువంటి ఫైర్ అండ్ డిజాస్టర్ సేఫ్టీ మెజర్స్ కూడా ఈ ఏరియాస్ లో కోచింగ్ సెంటర్స్ లో లేవు. ఎటువంటి ఒకవేళ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా ప్రాపర్ గా లైఫ్ కే ప్రాబ్లం అయ్యే విధంగా ఉన్నాయి కోచింగ్ సెంటర్స్ అన్ని కూడా. ఈ నేపథ్యంలో కఠినమైన యాక్షన్ తీసుకోవాలని మాకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ సీలింగ్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎంతో మంది జాబ్ల కోసం కోచింగ్ తీసుకునేందుకు స్టూడెంట్స్ రాష్ట్ర నలుముల నుంచి హైదరాబాద్ నగరానికి వస్తుంటారు. అలాంటి స్టూడెంట్స్ కు మీరు ఇచ్చే సూచనలు? కంపల్సరీగా విద్యార్థులు అవనివ్వండి, లేకపోతే వారి తల్లిదండ్రులు అవనివ్వండి, వారికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోచింగ్ సెంటర్లలో జాయిన్ చేయడం జరుగుతుంది. అయితే జాయిన్ చేసే ముందుగా ఒక్కసారి ఆ కోచింగ్ సెంటర్ ఎంత సేఫ్ గా ఉంది, వాటికి ఫైర్ ఎన్ఓసీ కానివ్వండి, లేకపోతే అదర్ ఫైర్ అండ్ డిజాస్టర్ సేఫ్టీ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఏదైనా దుర్ఘటన జరిగితే వాళ్ళ పిల్లలు సురక్షితంగా బయటపడతా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాతే ఈ సెంటర్లలో జాయిన్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అమీర్పేట రూట్ లో 20 కోచింగ్ సెంటర్ల సీజ్ చేయడం జరిగింది. మిగిలిన అశోక్ నగర్ గానీ, దిల్సుఖ్ నగర్ గానీ రాను రోజుల్లో సీజ్ చేస్తామని, అక్కడ కూడా దాడులు కొనసాగిస్తామని కూడా విశ్వజిత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో సత్యనారాయణ, టీవీ 5 హైదరాబాద్.